ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. చైత్రశుద్ధ చవితిని పురస్కరించుకుని కనకదుర్గమ్మకు కలువు పూలు మందారాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన నేత్రపర్వంగా సాగింది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి చైత్రమాస వసంత నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి లక్ష పుష్పార్చన భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. చైత్రశుద్ధ చవితిని పురస్కరించుకుని దుర్గమ్మకు కలువ పూలు మందారాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. చిన్నరాజగోపురం ఎదురుగా గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద అందంగా అలంకరించిన వేదికపై దుర్గమ్మ ఉత్సవమూర్తిని ఉంచి షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం ఎర్ర కలువలు మందారాలతో జగజ్జననికి పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన నేత్రపర్వంగా సాగింది. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ 26న స్క్రూటినీ జరుగుతుందని, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని తెలిపారు. మే 13న రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా స్వేచ్ఛగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సీఎం జగన్ భయపడే పరిస్థితి లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆ రోజుల్లోనే కేంద్రంలో ఉన్న ఐరన్ లేడీని ఎదిరించిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. పవన్ కళ్యాణ్ తాటాకు చప్పుళ్లకు, మాటలకు భయపడే పరిస్థితి లేదని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ లాంటి పిల్ల రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకోవడం అనవసరమన్నారు. ముందు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచి మాట్లాడాలని, చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడటం కలగానే మిగులుతుందన్నారు. పవన్ కళ్యాణ్ మాటలకు జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారా? ఇప్పుడు ఆ రోజు కేంద్రంలో ఐరన్ లేడీ అయిన సోనియా గాంధీని ఎదిరించాడు ఆయన. పవన్ కళ్యాణ్ లాంటి పిల్ల రాజకీయ నాయకులకు భయపడే అవకాశం ఉందా? ఎందుకంటే జీవితంలో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అధికారం వచ్చేది కళ, ముందు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవమని చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పడే జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడ్డాక ఇటువంటి కక్షలు కాదింపాలు అటువంటి వ్యక్తి చేసే వ్యక్తి కాదు ఆయన. మంచులకు, ప్రజలకు మంచి చేయాలని ప్రయత్నం చేసే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు తప్ప ఇటువంటి దిక్కుమాల కూటములకి, వెన్నుపోటు రాజకీయాలకి, ఈ పిల్ల సినిమా యాక్టర్ల కోసం భయపడటానికి ఇక్కడ ఎవరు లేరు అని చెప్పడం మాత్రం పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని సెంట్రల్ నియోజకవర్గంలో చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి అపూర్వమైన స్పందన లభిస్తోందని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 13న విజయవాడ నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని 64వ డివిజన్ కుందావారి కండిక ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ, శ్రీరాములు, మైలవరు ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు తదితరులతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకున్న లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కేశినేని వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 64వ డివిజన్ పరిధిలో పర్యటించామన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు. అందరం కలిసి ప్రజల వద్దకు వెళ్లామని, వారంతా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేస్తామని చెప్తున్నామన్నారు. ప్రజల నుండి విశేష స్పందన వస్తోందన్నారు. వైసీపీ అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో 64వ డివిజన్ సీనియర్ నాయకులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ 64వ డివిజన్ ప్రచార కార్యక్రమం పాల్గొన్నాం. ఇక్కడ మా అభ్యర్థి మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు విష్ణు గారు, అట్లాగే మా మైలవరం అభ్యర్థి తిరుపతిరావు యాదవ్ గారు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో ఇక్కడ పాల్గొన్నారు. చాలా స్పందన బాగుంది. అట్లాగే ఎల్లుండి అంటే 13వ తారీఖు మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో రోడ్ షో చేయబోతున్నారు. అటు మొత్తమే వారధి మీద నుంచి
విజయవాడ ఈస్ట్లోకి ఎంటర్ అయ్యి సెంట్రల్ నుంచి తర్వాత గన్నవరంలోకి ఆయన బస్ యాత్ర ఉంటుంది. కాబట్టి అందరినీ కూడా ప్రజల్ని మొత్తాన్ని జగన్ గారి బస్ యాత్ర సక్సెస్ చేయమని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు 64 డివిజన్లో ప్రచార కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు, మన పార్లమెంట్ అభ్యర్థి కూడా కేశవరెడ్డి నాని గారు, మైలవర అభ్యర్థి తిరుపతి యాదవ్ గారు, మల్లాది విష్ణు గారు, స్థానిక కార్పొరేటర్ రమతమ్మ గారు అంతా కలిసి ఈ యొక్క విలేజ్ కంట్రికలో ప్రతి గడపకి వెళ్ళడం జరుగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన, ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా అందరూ కూడా మాకు రోడ్లు వేశారు, గతంలో అన్నడూ లేని విధంగా మాకు అభివృద్ధి చేశారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని దీవిస్తున్నారు. తప్పకుండా మేము ఫ్యాన్ గుర్తు కొట్టేస్తాం, ఎందుకంటే పెన్షన్ ఇంటికి ఇస్తున్నారు, ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మాకు చేయూతిస్తున్నారు, ఇన్ని పథకాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిపించాలి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు దీవిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా అఖండ మెజార్టీతో గెలుస్తామని పూర్తి విశ్వాసం కూడా ఉంది. విజయవాడ సెంట్రల్ డివిజన్లో ఉన్న ఈ పాతపాడు విలేజ్ 26 ఇక్కడికి గడప గడపకి అన్నమాట మేము కూడా రావడం ఇవాళ జరిగింది. ఎందుకంటే నాకు పక్కన ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ తిరుగుతున్నాం మేము కూడా. ఇవాళ చాలా అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరిగిందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డబ్బు ఉండే వాళ్ళకో లేకపోతే కుట్రదారులకో ఏదైనా చేయాలంటే అది తెలుగుదేశం పార్టీ. సీటు రావాలన్నా కుట్రదారులకి, డబ్బు ఉండే వాళ్ళకి అక్కడ, పేదవాడికైనా సీటు రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పేదవాళ్ళకి పని చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా మమ్మల్ని ప్రతి ఒక్క గడప కూడా తీసుకెళ్ళి ప్రతి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇవాళ అన్ని కుల మతాల భేదాలు లేకుండా మేము ఎలా అయితే పనిచేసామో, మా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పనిచేశారో మమ్మల్ని కూడా అలా కుల మతాల భేదాలు లేకుండా అలా హక్కును చేసుకుంటున్నానికి ఇవాళ ప్రజలందరూ కూడా ముందుకొచ్చారు. రేపు రాబోయే రోజుల్లో 13 ఎప్పుడు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, మేమందరం కూడా దానికోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. మంచి అఖండమైన మెజారిటీతో మేమందరం కూడా ఈ జిల్లాలో ఉన్న అందరం కూడా మంచి మెజారిటీతో గెలవబోతూ ఉన్నాం. ఈరోజు మన సెంట్రల్ కన్సెన్స్లో గల మా 64 డివిజన్ నందు, అలాగే 64 డివిజన్ శివారు గ్రామ ప్రాంతమైనటువంటి కేవీ కండ్రిక గ్రామంలో ఈరోజు ఇంటింటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఆరతులతో బ్రహ్మరథం బట్టి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అలాగే సచివాలయాల వ్యవస్థ ఇవన్నీ చూస్తే ప్రజలు మనకి ముందే గెలుపుని ఇచ్చినట్టుగా మనం భావించుకోవచ్చు. అలాగే ఈ రోజున ముఖ్య అతిథులుగా మల్లాది విష్ణు గారు, అలాగే మైలవరం అభ్యర్థి సన్నాల తిరుపతిరావు గారు విచ్చేసి ఈ పర్యటనకి మరింత కొత్త రూపు దాల్చడం జరిగింది. అలాగే ఈ మన చివరి ప్రాంతమైన బట్టి కేవీ కంట్రక్లో అభివృద్ధి మరియు సంక్షేమం చూసి సుమారుగా 1500 ఓట్లు ఉంటే 1200 ఓట్లు మన వైసీపీ ప్రభుత్వం పడతాయని మా అభిప్రాయం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా ప్రతి ఒక్క గ్రామ పౌరుడు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కార్పొరేటర్గా ఈ కార్యక్రమాన్ని మన శ్రీకృష్ణుని మందిరం దగ్గర ముగించబోతున్నాం. చాపర ప్లేట్లలో తిరుగుతూ స్కామ్లు చేసేవారు వచ్చి పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తానని చెప్పడం హాస్యాస్పదమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 48 డివిజన్ కొండ ప్రాంతంలో విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని నాని, పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయాన్ని కాంక్షిస్తూ మాజీ కార్పొరేటర్ శ్వేత, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో కొండ చివరి వరకు మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమ పథకాలను అందించామని చెప్పారు. చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ఓటు వేయమని అడిగే దమ్మున్న నాయకుడు సీఎం జగనని అన్నారు. కొండ ప్రాంతం అంటే ఏమిటో తెలియని వారు పశ్చిమ నియోజకవర్గంలోకొచ్చి ఏదో ఉద్ధరిస్తామని చేస్తానని ప్రగల్భాలు పలికితే హాస్యాస్పదంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇది కొండ చివర. ఈ కొండ చివర కూడా ఈరోజు సిసి రోడ్డు ఇక్కడ చూస్తే మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా కొండ చివర కూడా సిసి రోడ్డు పూర్తి స్థాయిలో అటు దిగితే 44 డివిజన్ వచ్చుద్ది, ఇటు 48 డివిజన్ వచ్చుద్ది. పైన ఉన్నాం మనం, శిఖరం పైన ఉన్నాము. ఇంత పైన కూడా ఈరోజు అభివృద్ధి జరిగిందంటే గతంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ద్వారా పూర్తి స్థాయిలో
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లటం జరుగుతుంది. అలాగే కేశినేని శ్వేత గారు ఈరోజు కొండ చివరి వరకు వచ్చి గతంలోనే ఏ అభివృద్ధి జరిగిందన్నది ఆమె క్షుణ్ణంగా చూసి ప్రజలకి ఈ కేశినేని నాని గారికి ఆసిఫ్ గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ఈరోజు ప్రజలు బయటికి వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు మేము ఫ్యాన్కు ఓటేస్తాము, జగన్ బాబుని మళ్ళీ మేము గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం పూర్తి స్థాయిలో అందిస్తూ ఈరోజు మా అభివృద్ధిని చూడండి, మా సంక్షేమాన్ని చూడండి చెప్పి ధైర్యంగా మేము వెళ్ళి ప్రతి ఒక్క గడపకి మేము ఓటు అడగటం జరుగుతుంది. గతంలో ఏనాడు వాళ్ళు కొండ ప్రాంతం అంటే తెలియని వాళ్ళు, ఎండ కన్ను ఎరగని వాళ్ళు ఈరోజు విజయవాడ నగరానికి వచ్చి పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి పశ్చిమ నియోజకవర్గాన్ని ఏదో ఉద్ధరించేస్తామని చెప్పి ఈ స్కీముల్లోనో పూర్తిగా నిండిపోయిన వాళ్ళు, స్పెషల్ చేపలలో తిరిగిన వాళ్ళు ఈరోజు కొండ ప్రాంతాన్ని సింగపూర్ చేస్తానడం అన్నది చాలా హాస్యాస్పదము. గతంలోన ఇలాగే వచ్చి కొండ ప్రాంతంలోనే డ్రైనేజీ చేస్తామని చెప్పి శుభ్రంగా తవ్వేసి పంది కుక్కలు నిలయంగా చేసి పెట్టినారు కొండని. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 12 డివిజన్లు కొండ ప్రాంతం ఉంటే కొండ ప్రాంతంలో ఏనాడు ఈ కొండని తవ్వే అంత శక్తి ఆ పంది కుక్కలకు కానీ ఎలకలకు కానీ ఉండేవి కాదు. ఈ తెలుగుదేశం నాయకులు గతంలోన వీళ్ళ 5 ఏళ్ల పరిపాలనలోన కొండ ప్రాంతానికి ఎంత నాశనం చేసి పెట్టినారంటే అంత నాశనం చేసి పెట్టినారు. ఈ యూజీడీ కనెక్షన్స్ అని చెప్పి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి అది కూడా పూర్తి స్థాయిలో పని చేయకుండా శుభ్రంగా కొండనంతా తవ్వేసి పైప్ లైన్లు వేసేసి అది ఫంక్షనింగ్లోకి తేకుండా వదిలేసి ఎవరికి ఒక్క కనెక్షన్ కూడా యూజీడీ కనెక్షన్ ఇవ్వకుండా సర్వనాశనం చేసి పెట్టారు. గడప పాదయాత్రలో 48వ డివిజన్ మన అట్లూడి ఆదిలక్ష్మి గారితో, అలాగే మన మేయర్ భాగ్యలక్ష్మి గారితో, ఇతర కార్పొరేటర్లు మన కిషోర్ గారు, చైతన్య రెడ్డి గారు, సారీ రాజేష్ గారు, ఇలా చాలామంది వైసీపీ ప్రముఖ నాయకులందరూ కూడా ఈరోజు కొండ ప్రాంతంలో మేము పాదయాత్ర చేస్తున్నాము. ఎంతో అద్భుతంగా ఉంది స్పందన. ప్రజలందరూ కూడా వాళ్ళంతటి వాళ్ళే బయటకు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే మేము గెలిపించుకుంటామనే ఒక నినాదం వాళ్ళ నుంచి వినపడుతుంది. ఇది మీరు చూసుకుంటే ఈ కొండ ప్రాంతంలో సమస్యలన్నీ కూడా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, నీళ్ళ సమస్య ఇటువంటివే ఉంటాయి. పెద్ద పెద్ద సమస్యలు అనేది ఉండవండి. అలాంటిది కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న తర్వాత మన మేయర్ గారు స్పెషల్ దృష్టి పెట్టి మన కొండ ప్రాంతం మీద, అలాగే ఆదిలక్ష్మి గారు ఏ సమస్య ఉన్నా కానీ ఆఖరికి మీరు ఒక్కొక్క ఇంటున్న రోడ్డుని కూడా మంచిగా సిసి రోడ్లు వేపించి, అలాగే డ్రైన్లు బాగా చేసి ఇక్కడ కొండ ప్రాంతంకి వాటర్ ట్యాంకులు సెపరేట్గా పెట్టించి ఇలా చాలా మంచిగా వేగంగా 3 సంవత్సరాల్లోనే ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీరు కొండ ప్రాంతంలో చూస్తున్నారు. అదే పక్షంలో మీరు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే కూటమి తరఫున వచ్చిన నాయకులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, ఇక్కడ సమస్యలు ఏంటనేది కూడా వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు. నిన్న ఇక్కడ కూటమి అభ్యర్థి, నేను 1 టౌన్ని సింగపూర్గా చేస్తాననే మాటలు మాట్లాడారు. అసలు ఈ ప్రాంతం గురించి ఆయనకి ఏం తెలుసు అని సింగపూర్గా మారుద్దాం అనుకుంటున్నారు. ఎలా చేస్తారు సింగపూరు? స్కై స్క్రేపర్స్ కట్టగలుగుతారా 1 టౌన్లో? పెద్ద పెద్ద రోడ్లు, హైవేలు వేయగలుగుతారా 1 టౌన్లో? ఎలా చేయగలుగుతారు? ఏదో ఒకటి ర్యాండమ్గా సింగపూర్ అండు అంటే వాళ్ళకి సింగపూర్లో ఈ టీడీపీ వాళ్ళందరికీ, బీజేపీ వాళ్ళందరికీ ఏదో ఆఫ్షోర్ అకౌంట్లు ఉన్నట్టున్నాయి. సో అందుకే ఎవరిని చూసినా కానీ సింగపూర్, సింగపూర్ అని పలుకుతూ ఉంటారు. ఒకళ్ళేమో అమరావతిని సింగపూర్ చేస్తామంటారు, ఒకళ్ళేమో వైజాగ్ని చేస్తామంటారు, ఒకళ్ళేమో 1 టౌన్ని చేస్తామంటారు. సింగపూర్ అంటే ఎందుకు వీళ్ళందరికీ అంత ప్రాణం? అక్కడ ఏం పెట్టుకున్నారు, అక్కడ ఏం దాచుకున్నారు అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఈడీ కేసులు ఉన్న వాళ్ళు, బ్యాంకులు లూటీ చేసిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ స్కామ్లు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ విజయవాడ ప్రాంతంలో కూటమి తరఫున అభ్యర్థులుగా పంపిస్తున్నారు. అంటే రేపు విజయవాడని వీళ్ళందరూ కలిసి కట్టుకొని దోచుకోవడానిక. సిక్కుల వైశాఖి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. సిక్కుల నూతన సంవత్సర పండుగకు ప్రతీకగా టర్బన్ అప్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానంగా వైశాఖం యొక్క ప్రాముఖ్యత, సిక్కు మతంలో తలపాక యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి, వివిధ వర్గాల మధ్య సోదర భావాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని నిర్వాహకులు వివరించారు. సిక్కుల నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని లబ్బీపేటలోని డి అడ్రస్ మాల్ వద్ద గురు గోవింద సింగ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో టర్బన్ అప్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురికి తలపాగా కట్టి అభివాదం చేశారు. ఈ సందర్భంగా అమర్ప్రీత్ సింగ్ కరమ్ కౌర్ మాట్లాడుతూ, తలపాగా అనేది సిక్కుల లక్షణమే కాక దైవిక శక్తి చిహ్నమని తెలిపారు. సిక్కు మతంలో తలపాగా ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం April 13వ తేదీన అంతర్జాతీయ తలపాగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటామన్నారు.
ఈ కార్యక్రమం ఒక వినోద భరితంగా ఉంటుందని, సాధారణ ప్రజల మధ్య తలపాగాలు కట్టడానికి వాలంటీర్ బృందాలుగా ఏర్పడి వివిధ ప్రదేశాలలో సిక్కుల తలపాగ ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తారన్నారు. ప్రధానంగా వైశాఖం యొక్క ప్రాముఖ్యత, సిక్కు మతంలో తలపాగా యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి, వివిధ వర్గాల మధ్య సోదరభావాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. 47 రాష్ట్రాల్లో సిక్కులు ఆనందంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాఖ ప్రతినిధులు కులదీప్ కౌర్, అరవిందర్ సింగ్, పింకీ అరవిందన్ పాల్గొన్నారు. వాహిగుర్జీ కా ఖాల్సా, వాహిగుర్జీ కి ఫతే. అందరికి హ్యాపీ బెసాఖి అండి. ఇక్కడ బెసాఖి సెలబ్రేషన్స్ విత్ టర్బన్ అప్ జరుగుతున్నాయి. సో బెసాఖి అంటే మాకు సిక్ వాళ్ళకి న్యూ ఇయర్, అట్ ద సేమ్ టైమ్ సింగ్ అని వాజ్ బోర్న్ ఆన్ దిస్ డే. సో బెసాఖి దానికి ప్రతీక అండి. దానికే టర్బన్ అంటే, టర్బన్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ సిక్కిజం. ఎవరైనా సిక్ వాళ్ళు మీరు చూస్తే ఖచ్చితంగా పాగా కట్టుకునే ఉంటారు. సో ఇది మా ప్రైడ్, మా ప్రాణం ఏదైనా అనుకోవచ్చు మీరు. సో దానికే అందరికీ ఆ టర్బన్స్ ఇవాళ కట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్ పంచుతున్నాం అలా అనుకోవచ్చు. ఇది యాక్చువల్గా గ్లోబల్ సిక్స్ ద్వారా ఒక అంటే దిస్ ఇస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. గ్లోబల్ సిక్స్ అండ్ గురు గోవింద్ సింగ్ ఫౌండేషన్, గ్లోబల్ సిక్స్ వాళ్ళు, ఇది ఆల్మోస్ట్ 50 ప్లేసెస్ ఇన్ ఇండియా ప్రస్తుతానికి జరుగుతుంది. విజయవాడ ఫస్ట్ నెంబర్కి వచ్చిందండి, ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాం. ఇప్పుడు రేపటి నుంచి చాలా ప్లేసెస్లో, డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతుంది. సో హ్యాపీ విసాఖి టు ఆల్ ఆఫ్ యూ, అండ్ లెట్స్ కీప్ ద స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్ గోయింగ్. అదే చెప్పగలుగుతానండి. థ్యాంక్ యూ సో మచ్. ఖాల్సా, వాహిగుర్జీకి ఫతే. అందరికీ వెసాఖి శుభాకాంక్షలు. వెసాఖి మీన్స్ ఖాల్సా సృజనా దివస్. ఖాల్సా వికెన్సీ ఆర్ 1699లో గురు గోవింద్ సింగ్ గారు వైశాఖి రోజులో ఖాల్సా పంథ్ స్థాపించారు, స్థాపన చేశారు. సో అదే ఇప్పుడు అప్పటి నుంచి ప్రతి మేల్తో అంటే మొగుడాడితో సింగ్ పేరుతో వచ్చింది, అండ్ లేడీస్తో ఫీమేల్తో కౌర్ కంపల్సరీ అయింది, అండ్ తలాపాగా కంపల్సరీ అయింది అప్పటి నుంచి. సో టు దట్ దట్ ఈస్ జస్ట్ లైక్ ఎ క్రౌన్ ఆఫ్ కింగ్. మేము ఫీల్ ఏం చేస్తామంటే వీఆర్ కింగ్, సింగ్ ఈజ్ కింగ్. సో వీ ఫీల్ దిస్ క్రౌన్. సో అందరికీ ఆ ఫీలింగ్ ఇప్పుడు అందరికీ టర్బన్ డే అన్న సెలబ్రేట్ చేస్తూ వెసాఖి టైంలో మన ఇక్కడ ఆంధ్రాయిడ్స్ తెలుగు బ్రదర్ అండ్ సిస్టర్స్కి అందరికీ తలపాగా కట్టి ఆ ఫీలింగ్ వారికి ఉండాలన్న క్రౌన్ ఫీలింగు అది ఆలోచిస్తున్నాం. సో అందరికీ శుభాకాంక్షలు. సో ఎవ్రీ ఇయర్ వీ విల్ డూ లైక్ దిస్. దిస్ ఈజ్ విత్ ద గ్లోబల్ సిక్స్ అండ్ గురు గోవింద్ సింగ్ ఫౌండేషన్ విజయవాడ, ఈ అసోసియేషన్స్ రెండు కలిసి ఇది చేస్తున్నాము. మీ అందరికీ వెసాఖి శుభాకాంక్షలు. మీరు ఇలా వచ్చారు, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.